హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ఇటు మూత చెరువు కట్ట రావాలంటేనే, చెరువు కట్ట సైడ్ రావాలంటేనే చాలా దారుణమైన పరిస్థితి. ఇందాక మా లచ్చమ్మ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇంతకు ముందైతే ముక్కు మూసుకొని ఇటు సైడ్ వద్దుము, చాలా ఘోరమైన పరిస్థితి ఉండే, భయపడుదురు, మొత్తం చీకటి ఉండి చాలా భయంగా ఇటు సైడ్ రావాలంటేనే ఏ భూతాలు తిరుగుతున్నాయో దయ్యాలు తిరుగుతున్నాయో అని, అంటే అంత నిర్మానుషమైనటువంటి ప్రదేశం. మరి మనం సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత, మున్సిపల్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత, దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో మూత చెరువు కట్టు, అదేవిధంగా చింతకుంట చెరువు, కళ్ళపల్లి చెరువు, ముప్పాల చెరువు అన్నీ కూడా
చక్కగా బతుకమ్మ గాట్లతో బండ్ డెవలప్మెంట్ తో పచ్చని చెట్లతో అందంగా ఆహ్లాదంగా తయారయ్యాయి. ఈ రోజున మరి మన వార్డు కౌన్సిలర్ గారు క్యాదస్ నరేంద్ర మంచి యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా వార్డు కట్టు గురించి మరి ఇక్కడ మంచిగా మొరం చేపించి అన్ని చేపించి నాకు చదునుగా చేపించి ఇక్కడ ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ గా మా టీం కి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా వార్డు వాసవిలకి పక్క చెల్లెలు అమ్మలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మరి రేపటి నుంచి పొద్దున్నే వచ్చి మంచిగా జిమ్ చేసుకోవాలి అందరూ కూడా. మరి వార్డుకు సంబంధించి దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత 50 లక్షల రూపాయలను ఈ వార్డుకు కేటాయించడం జరిగింది. వివిధ అభివృద్ధి పనుల దృష్ట్యా రోడ్లకైనా మోర్లకైనా కూడా డెఫినెట్ గా ఇంకా చేయాల్సింది ఉంది, చేస్తాము. మొన్ననే సంజయ్ అన్న గారు కూడా ఈ బండ్ డెవలప్మెంట్ గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా చర్చించడం జరిగింది. ఇంకా కూడా డెవలప్ చేసేది ఉంది, చేద్దాము అని. మరి మరొకసారి వార్డు వాసవులకు తెలియజేయండి ఏమనగా మీకోసం వచ్చాము మేము, మీకోసమే పనిచేస్తాము. మీ సౌకర్యాలు ఏవి అని మా వార్డు కౌన్సిలర్ గారైనా మేమైనా ఎమ్మెల్యే గారైనా మేము అందరం కూడా మీ యొక్క ప్రతి అవసరం గురించి మేము చర్య తీసుకుంటామని డెఫినెట్ గా పనిచేస్తామని. మరి కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు వచ్చి నెత్తి మీద ఒక దయ్యంలా కూర్చొని ఉన్నా కూడా అభివృద్ధి పనుల కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆగలేదు. అటు స్ట్రీట్ లైట్లు కానివ్వండి, వాటర్ సప్లై మిషన్ భగీరథ వర్క్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మొన్నటికి మొన్న టీవీఎఫ్ఐడిసి నుంచి 4వ వార్డులో మంచి డ్రైన్ రోడ్ వర్క్ కూడా నిర్మాణం కూడా జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోడ్ అది. డెఫినెట్ గా ఒకటి తర్వాత ఒకటి అన్ని చేసుకుంటూ వెళ్తాము. ఈ ఒక్క వాడకట్టని కాదు 48 వార్డులలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మొన్న రీసెంట్ గా కూడా అన్నగారి సహకారంతో 20 లక్షల రూపాయలను ఈ వార్డుకు టీఎఫ్ఐడిసి నుంచి కేటాయించడం జరిగింది. మరి మరొకసారి వార్డు వాసవ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కౌన్సిలర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసిన సంజయ్ అన్న గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. సంతోషం చింతకుంట చెరువు అంటేనే జైత్యాల ఊరు పక్కన బ్రహ్మాండంగా ఉంటుండే. ఓసారి నాకు యాదకున్నవి బాగా చిన్నవున ఒక్కళ్ళు వచ్చి ఇలా ఈత కొట్టుకుంటా ఎల్లెల్కల ఒక పూట అంతా తేలుతా ఉండ్రి. మరి ఇట్లా ఎంతమంది చూసినా నాకు తెలియదు, నేను బాగా చిన్నవాని అంటే ఒక పూట అంతా మొత్తం చేయలేదు. నేను నువ్వు పుట్టి నువ్వు చిన్నవాని పుట్ట పుట్టలేదు, నేనే చిన్నవా. అయితే మేము అందరం చూస్తుంది కట్టడానికి వచ్చినాం. అప్పుడు నీళ్లు ఇంతకంటే సాఫ్ ఉంటుండే, ఈ చెరువు ఇంతకంటే పెద్దగా ఉండే. ఇంకా జర కిరికిరి ముచ్చిన మాట్లాడు తోలేము అనుకోకూడదు. అయితే ఈ చెరువు ఇప్పుడు ఏమైంది, మెల్లమెల్లగా జర కబ్జా అయింది. ఇక అలా కబ్జాలల్లా ఇక రకరకాల కారణాలనే నాకు బాగా బాధ అనిపిస్తుంది. మన సర్కార్ వచ్చినాక కేసీఆర్ గారి పుణ్యమా, కేసీఆర్ గారి దూరదృష్టి వల్ల చెరువులు రక్షించుకోవాలి. చెరువు మంచిగుంటేనే ఊరు మంచిగుంటుంది, చెరువు మంచిగుంటేనే బాయిలర్లకు నీళ్ళు వస్తాయి, చెరువు మంచిగుంటేనే పశు పక్షాదులు జీవరాశులకు నీళ్లు ఉంటాయి, చుట్టుపక్కల చెట్టు చేమ పెరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ పెట్టిన తర్వాత దీనికి నీళ్ళు వచ్చే ధరూరు బాగునంతా కూడా కొంత పెద్దగా చేయడం జరిగింది. మరి ఈ రకంగా చేస్తా పోతున్నాం. మరి అదేవిధంగా రెండవది ఏంటంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది కావచ్చు మా అక్క చెల్లెలు వింటే, మా అన్నదమ్ములు యువకులు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచన చేస్తలేము. ఎప్పటికప్పుడు నేను నా ఇల్లు కట్టుకుంటూ అయిపోయి నా మోరు నీళ్ళు అడుగుతా అటువా అనుకుంటున్నాను. అయితే ఇది వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. అంటే మంచి మాస్టర్ ప్లాన్ ఉండాలి. గీడ ఇల్లు కడుతుండే ఆడ రోడ్ ఎట్లుండాలి, ఆ మోరు నీళ్ళు ఎటు పోవాలనేది సర్కారు చెప్పాలి. దగ్గర దగ్గర 40 ఏళ్ళకెళ్ళి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ 40 ఏళ్ళల్లో ఊరేమో బాగా పెరిగింది. బాగా పెరిగి ఏమైంది, ఇప్పుడు మొత్తం మురికి నీళ్ళు ఆడ ధరూరు బాగు పంట పెడితే ఈడి దానిక మోర్ల నీళ్ళు వచ్చి ఇక్కడే చేస్తుంది. నేను గొప్ప చెప్పుకుంటుందని చెప్తలేను కానీ ధరూరు క్యాంప్ దగ్గర మాకు ఒక 10 ఎకరాల మామిడి తోట ఉండే. నా పెళ్ళైనాక కూడా నా దోస్తులకు దావత్ ఇచ్చిన మా డాక్టర్లు వెళ్ళారు. అటానికి ఏదో కారణం అమ్మేసిన పొత్తులు ఉండే అమ్మేసిన అక్కడికి ఎండాకాలం సెలవుల్లో పోతే నేను చెప్పేది 89 ముచ్చట బాగా పాతది కాదు నా లగ్గ వెనక ముచ్చట చెలివే తీసుకోవాలన్నా నీళ్ళు తాగు. ఇవాళ ధరూరు బాగు పక్కకు నిలబడే పరిస్థితి ఉందా, ధరూరు బాగు ఏడుకెళ్ళతో ఇంట్లో కొంత పిల్లకెళ్ళదు. అంటే ఎవరు కూడా ఆలోచన చేయలేదు దాని పక్కకెళ్ళి ఒక నాల కట్టాలి, మరి ఇండ్లు అవుతున్నాయి. ఆ తర్వాత అక్కడ ఒక శుద్ధి చేసేది పెట్టాలి అని ఎవరు ఆలోచించాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినాకనే వారి సహకారంతో ఇంకా మీరే చూస్తున్నారు మీ కళ్ళార ఇంకా బడి పంటి మొత్తం నీళ్లు నిలబడుతుండే, దోమలు ఈగలు మురుగు వాసన. ఇవాళ ఆడికి కలెక్టర్ గారిని తీసుకొని వచ్చిన, నేను కలెక్టర్ గారిని తీసుకొని వచ్చిన
వచ్చి అక్కడ నుంచి చేసి ప్రజాప్రతినిధుల సహకారం మా కౌన్సిలర్స్ కావచ్చు, మాజీ కౌన్సిలర్లు కావచ్చు, ఎవరు ఆడికి తీసి ఇవాళ రూటుకు ఎంత పెద్ద డ్రైన్ కట్టినావు, మోరి కట్టినావు, లక్షల రూపాయలు పెట్టి ఆ మోరి కట్టేసాం. అంతకుముందు ఆ మోరి నీళ్ళని గిన్నె నిలబడుతుండే. అంటే ఈ రకంగా మేము వచ్చిన కొద్ది కాలం అది కరోనా కథకాలం మల మొదలవుతుంది అంటుండే, టీవీలు మూతుకుంటుంది. రెండేళ్ళు వాటికి అయినా కానీ వచ్చినాం, నిలబడ్డాం, అయినంతలో జయించినాం. ఇవాళ ఈ కట్ట మంచిగా అయింది, అంతకుముందుకి ఇట్లా ఎక్కరాకపోవు, ఈడ మంచిగా అయింది, ఆ మోరి మంచిగా అయింది, ఆడ కూడా అంతా సాల్వ్ చేసినాం. ఆడ కొద్దిగా కిరికిరి ఉంటే కూడా దాన్ని సాల్వ్ చేసినాం, సర్వే చేసి ఆడ పార్కుకు జాగ పుట్టించినాం. లేకపోతే ఎడిపోవడం ఏందో, ఆడంత జాగ పుట్టించినాం. ఇప్పుడే ఆ పక్కకే వీళ్ళు నాకే వచ్చేది లేదు, గుసగుసలు పెట్టలే. కమిషనర్ గారు డీని పక్క దొరకపోయినా చైర్మన్ మాట్లాడుతుండే, మరి ఉన్న జాగ్రత్త మంచిగా చేయాలి. కౌన్సిలర్ గారు కూడా చెప్పిన మంచిగా చేసి అక్కడ ఒక పార్క్ చిన్నదనండి వేసుకోవాలి. మీరు కూడా ఇక్కడ యువత కళ్యాణ నర్సరీకి పోతే తెల్లమద్ది చెట్లు దొరుకుతాయి, తెచ్చి చెరువు కట్టపోటీ పెడితే నీళ్ళలో మంచిగా పెరుగుతాయి, అవి పెరుగుతా మంచిగా పచ్చగా ఉంటాయి. లేదా గౌడన్నలు ఉంటే ఈత చెట్లు తాడి చెట్లు పెట్టుకోమండి. పెడతారు ఎంత మంచి పెరిగినాయి ఈత చెట్టు రేపటి నాడు. ఇప్పుడు అందరూ అదేది మాట్లాడుతుంటారు, ఎర్రమంది దొరుకుతుంది ఇవాళ బాగుంది తాగుతుంది కదా, దాని మీద సర్కార్ ఏం రాసిపెడుతుంది తెలుసా? తెలంగాణ ప్రభుత్వం మద్యపానం దాగుడు మంచిది కాదు అని చెప్తుంది, కొనుక్కోరు కొనుక్కో అని చెప్పది. అదే కళ్ళుకు ఈత చెట్లకు చెప్పాం, ఈత చెట్లు మేమే పెట్టిస్తున్నాం, ఎంత డేంజర్ కాదు, అందులో కూడా ఏమైనా కలిపితే తప్ప అది అంత డేంజర్ కాదు. కానీ ఆ ఎర్రమందు 1000, 2000, 2000, 20000 పెట్టి తెత్తురు కదా, అది మంచిది కాదని దాని మీద తెలంగాణ ప్రభుత్వం రాసి పెట్టింది. మీరు ఏమైనా సీసా కొనుక్కొచ్చుకోరు, తాగద్దనే ఉంటుంది, తాగమని ఉండదు. మరి అది చెప్తున్నా అంటే గిట్లనే గౌడన్నలు చెప్పి గీత చెట్లు పెట్టినట్టు పెట్టుకుంటే తాడి చెట్లు పెట్టుకుంటే అర్థానికి మంచిది. మరి ఈ రకంగా ఈ కట్ట మంచిగా చేసినాం, బతుకమ్మ తంతెలు కట్టినాం, మోరి కట్టినాం, జిమ్ చేసినాం. ఇప్పుడే మా లచ్చక్క చెప్పింది వ్యాయామం చేస్తే మంచిది ఆరోగ్యంకి అని చెప్పి, రోగం వచ్చినాక చేసింది దానికంటే రోగాలు రాకముందు చేస్తేనే. ఇవో దానికి నేనే ఉదాహరణ. అడ్డగోలు తిరుగుతీ, అడ్డగోలు ఆపరేషన్లు చేస్తే నడు నొప్పి మెడ నొప్పి వచ్చింది. ఈడో పట్టి కూడా ఉన్నది, ఈడో పట్టి అవి రెండు లేకపోతే నేను మొదటి వెళ్తాను. ఇవన్నీ పెట్టుకునే ఇక అటెన్కి నడిలో కొద్ది అటు తల్లాడుతున్నా, కొద్ది నడుస్తున్నా, మీ అందరు ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఉన్న యువతకు కావచ్చు, మా అక్క చెల్లెళ్ళకు, యువత యువకులకు తప్పకుండా వ్యాయామం ముఖ్యం. ఈ చెరువు కట్ట పంటి ఎవరు కూడా గలీజ్ చేయకుండా చూసుకొని చెరువుల చెత్త చెదారం భారేయకుండి, ఇప్పటికే గడిదిక్కి లత్తుంది, దేవుని దేవాలా చేపలో వీపలో తిని అంతా ఆడికాడి కుంచుతున్నాయి. ఇంకా మనం ఇంత ఖరాబు చేయొద్దు దాన్ని. బతుకమ్మలు అప్పుడు కానీ, వినాయకులు అప్పుడు కానీ ఆ పిఓపి వేయనీయకూడదు. మట్టి అయితేనే వేయనీయరు, ప్లాస్టిక్ తోటి వేసినాయి అవి వేస్తారు కదా సున్నంతోటి, అవి వేయనీయకూడదు. అసలు మీరు ఒక మహిళా సంఘం జట్టు కట్టాలి, వినాయకుడిని పెడితే చేసిన ఏం చేసినట్టే నేను చెప్తే నోరు తెస్తున్నారు. 200 కోట్లు పెట్టిర్రా, నేను అన్నా 200 కోట్లు అయినా చెప్పబోయే, నేను ఒక్క దవాఖానగా 200 కోట్లు అయితేనే ఇంకా 200 కోట్లు వస్తాయమ్మా. నాకు నమ్మకం ఉండదు కరీంనగర్ కూడా ఇంకా డెవలప్ కానీ, కానీ కరీంనగర్ సర్కార్ దవాఖాన ఎంత ఉన్నదో అంతకంటే ఇప్పుడు మనము మీరు చెప్తే నమ్మరు, ఒక్క 20 పైసలు మాత్రమే తక్కువ ముందట అవుతున్నది. 2-3 ఏళ్ళల్లో కరీంనగర్ సర్కార్ దవాఖాన కంటే పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆలుగుడ పోటీ కూడా అడుగుతున్నారు, మాకు మళ్ళీ మెడికల్ కాలేజ్ కావాలి, సర్కార్ దవాఖాన కావాలంటే మనకు 150 సీట్లు వస్తే వాళ్ళకి 150 తెచ్చాడు సార్, 100 తెచ్చాడు. మనకు 150 సీట్లు వస్తే వాళ్ళకి 100 తెచ్చాడు కరీంనగర్. అంటే చూస్తుండగా దవాఖాన గంట పెద్దగా అవుతుంది. కొత్త బస్టాండ్ కాడ అయింది, కలెక్టర్ ఆఫీసులు అయినాయి, కాలేజీలు అయినాయి, గురుకులాలు అయినాయి, డబల్ బెడ్రూమ్లు అవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేనంత పెద్దదా మనకి. నేను చూసిన కదా కొందరు వచ్చిందా ఈ వడగట్టుకి లక్షణాలు ఉన్నారమ్మా, మహిళా లక్షణాలు చేయలేమంటు చూసిన గుట్ట మీదకి వెళ్ళి అట్లెక్కడ నున్నాయో చూపించవాడు, ఉంటే ఫోటోలు చూపించవాడు. రాష్ట్రం మొత్తంలో ఎవరైనా గంజి ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటే ఫోటోలు చూపించవాడు. ఏ ప్రభుత్వాన్ని ఉండండి, స్వతంత్రం వచ్చినప్పటికీ మాట్లాడుతున్నా. మరి గంత సేవ మీ దయవల్ల ఎత్తులు, మీ ఆశీర్వాదం ఉండాలి. మా అందరికి ఉండాలి, ఒక నాకే కాదు కేసీఆర్ గారికి ఉంటే అందరికి ఉన్నట్టు. మరి వారి నేతృత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులకు కూడా ఉదయాన్నే పిలువ వచ్చినందుకు అందరికీ, అధికారులందరికీ, వివిధ డిపార్ట్మెంట్ నుంచి అందరికి కూడా ధన్యవాదాలు.